నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు కవిత మూడవ రోజు విచారణ జరుగుతుంది. నిన్న 10.5 గంటల పాటు 14 ప్రశ్నల్ని అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. మధ్యలో డ్రామాటిక్గా కొంత ఉత్కంఠ రేపే విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కొంతమంది డాక్టర్లు లోపలికి వెళ్ళడం, అందులో మహిళా డాక్టర్ ఉండడంతో కవితకి ఏమన్నా అయిందా అన్న ఇది కూడా ఆందోళన కూడా నెలకొంది. అయితే ఫైనల్గా ఏం జరగకుండానే కవిత బయటకు వచ్చారు, మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళారు. సో అసలు ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? కవితను ఈరోజు మూడవ రోజు విచారణకు హాజరవుతుంది. వెళ్తూ వెళ్తూ కూడా తాను అంటే నిన్న అడిగిన వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఈడీ అధికారులు అడగడం వల్ల తాను ఏదైతే ధ్వసం చేయించారు వాడారు అని చెప్పబడుతున్నట్టు ఫోన్లు హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పారు. సో అవి తీసుకెళ్తూ బహిరంగ ఒక లెటర్ కూడా రాసింది ఈడీ అధికారులకు. ఇగో మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు 10 ఫోన్లు నేను తీసుకెళ్తున్నాను, నా నెంబర్లు ఇవి. దాంతోపాటు ఏమంటుంది, మీరు అనవసరంగా నేను ఫోన్లు ఏదో ధ్వసం చేశారని అప్రసష్టపాలు చేశారు. మీరు అనడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇది అని చెప్తూనే ఎప్పుడో నవంబర్లోనే అన్నారు ఇంతవరకు అటు ఒక ఈడీ అధికారులు నేను ఫోన్ వాడినట్టు కానీ నన్ను అడిగినట్టు కానీ విచారణ జరగలేదు, వాడారని అడగలేదు, ఏది జరగకుండా అని బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు రాజకీయ పరిస్థితులు ఇలా వాడడం ఇదంతా కూడా రాజకీయ ఒత్తిడే ఉందని చెప్పేసి తన బహిరంగ అంటూనే ఆ ఫోన్లు చూపిస్తూ ఈడీ అధికారులకు విచారణకు ఈరోజు హాజరైంది. ఏం జరుగుతుంది లోపల, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చివరి వరకు వెయిట్ చేస్తే కానీ ఏం చెప్పలేము. నిన్న కూడా సాయంత్రం 6 గంటల తర్వాత బహుశా నేను అనుకున్నాను అంతకుముందే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తూ ఒక పాయింట్ చెప్పింది, ఒక ఆరోపణగా అంటే ఆరోపణ కావచ్చు ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగింది, ఏంటి నేను ఒక మహిళనై ఉండి కూడా 6 గంటల తర్వాత విచారించారు, అలా విచారించే హక్కు వాళ్ళకు లేదు, నాకు వెసులుబాటు ఇవ్వండి అని అడిగింది. సో ఆ పాయింట్ దృష్ట్యా నిన్నటి రోజు అధికారులు కొంచెం 6 గంటలకు కానీ 5 గంటలకు వేకువగానే పంపిస్తారే అనుకున్నాను, కానీ ఇంకా నిన్న కాస్త లేట్ అయింది. లేట్ అయ్యేసరికి అరెస్ట్ అవుతుందన్న ఉత్కంఠం కూడా సామాన్యుడిగా కామన్ మ్యాన్గా నాకు కూడా అనిపించినప్పుడు నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. అంటే ఒకవేళ ముందు అరెస్ట్ అవుతే ముందస్తుగా ఈ బీజేపీ కార్యాలయం కానీ బీజేపీ నాయకుల ఇంటి ముందు బందోబస్తు ఏమైనా ఉందా ఏర్పాటు చేశారా అని నేను నాకున్న సమాచారం వరకు చూసుకుంటే అక్కడ లాంటిది ఏం లేదంటే బహుశా ఇది అరెస్ట్ కాకపోవచ్చు నేను కూడా ఊహించాను. సరే ఈరోజు మాత్రం ఎలా ఉంటుందనేది లోపల జరుగుతున్న పరిణామాలు బట్టి చెప్పు. అంటే నిన్న ఒక అధికారి మాట్లాడుతూ ఫస్ట్ ఏమన్నారంటే కవిత అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు, మళ్ళీ ఏమన్నారంటే మంగళవారం విచారణ తర్వాత కానీ చెప్పలేము, అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని ఈడీ అధికారి చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఇదంతా కూడా ఈడీ అన్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ అన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఓరల్గా చెప్పి ఏది కూడా మనం నమ్మలేము, అదొక వాళ్ళ మైండ్ గేమ్ అలాంటిది. ఎందుకంటే బహుశా అరెస్ట్ చేయన్నారని చెప్పి రేపు పొద్దున అరెస్ట్ ఎట్లా చేసేవాడు అడిగే హక్కు మనకు లేదు. అసలు ఇది కేసే రాజకీయం అనేటువంటి మైండ్ గేమ్. సో అలాంటప్పుడు అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మన ఆయనే అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, మళ్ళీ గ్యాప్ కూడా ఇవ్వలే, వెంటనే చెప్పాడు అరెస్ట్ చేయము ఈరోజు అని, రేపు చేస్తాము చెప్పలేము. అంటే ఇదంతా కూడా మైండ్ గేమ్, అది మనం పరిగణ వదిలేయడం అంతే. అదేంటంటే మైండ్ గేమ్ రాజకీయ నాయకుల. సో వాస్తవానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈడీ అధికారి ఆ మాట అనకూడదు, బహుశా పొరపాటున అన్నీ ఉంటే దాన్ని సవరించుకునే ఉద్దేశంతో రేపు చెప్పలేమని ఉండొచ్చు, దాన్ని ఎక్కువగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా ఈరోజు? వాస్తవానికి అయితే జరిగిన పరిణామాల ప్రకారం, ఎందుకంటే బీజేపీ యొక్క యాటిట్యూడ్ కానీ ఈడీ అధికారులటువంటి దర్యాప్తు ఇంతవరకు చేసినటువంటి ఇట్లీ రాజకీయ కోణంలో జరుగుతున్న కుంభకోణాల విషయంలో చూస్తే ఆ ప్రయారిటీ ప్రకారం చూస్తే అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఇతల కేసీఆర్ మోడీని ఎదిరించి తనతో సమానంగా సవాలు విసురుతూ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అంత పెద్ద సవాలుని మోడీ కేసీఆర్ను వ్యతిరేకించకుండా వేధించకుండా ఉంటాడని మనం ఊహించలేము. సో ఆ ఉద్దేశం చూస్తే కవిత గారిని కానీ లేకపోతే ఆమె ఇచ్చిన ఛాయిస్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆ కేసులో అంటే అనుమానితమైనటువంటి నేరం జరిగింది, దాంట్లో ఈమె ప్రమేయం వినిపించడం కానీ అనిపించడం కానీ జరిగినప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పలేము ఎలా జరుగుతుంది అనేది. యాక్చువల్గా ఇప్పుడు పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చి దాదాపు 17 ఏళ్ళు అయితే, ఈ 17 ఏళ్లలో 5422 కేసులు పెట్టారు, అందులో కేవలం 23 మందికి మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే 0.5% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. అంటే ఇది ప్రధానంగా ప్రత్యర్థులను లేకపోతే తమ బీజేపీకి ఇబ్బంది కలిగిస్తున్న వాళ్లను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో దీంట్లో కూడా ఇప్పుడు కవిత కానీ లేకపోతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దాంట్లో నిజాలు ఉన్నాయనేది అనిపిస్తుందా సార్ మీకు? యాక్ట్ అమలు వచ్చిన తర్వాత, ఈ యాక్టే కాదు ఏ యాక్ట్ అయినా సరే,
కేసులు నమోదవడం అనేది సహజం. ఈ కేసులు ఎప్పుడో అంటే సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది. మీరు చెప్పినట్టు 5400 సుమారు కేసులు నమోదు చేయబడినాయి. సరే అవి ఏంటంటే ఎమర్జెన్సీ కేసులు కావు. అంటే ఎమర్జెన్సీ కేసు అంటే కొన్ని ఎక్కడన్నా ఒక రేప్ కేసు కానీ యాసిడ్ దాడుల కేసులు ఇట్లాంటివి అయితే ప్రత్యేక కోర్టులు పెట్టి వెంటనే సత్వర న్యాయం జరగాలనేటువంటి పబ్లిక్ డిమాండ్ వల్ల కానీ అవసరాల వల్ల కానీ ఉంటుంది. అవి కూడా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసు సహజంగా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. సో 5400 కేసుల్లో కేవలం 23 కేసులు మాత్రమే తీర్పులో వాళ్ళ పనిష్మెంట్ అయినట్టుగా ఉంది. మిగతా విషయాలు కొన్ని కోర్టు పెండింగ్లో ఉండవచ్చు. ఆ కోర్టు పెండింగ్లో ఉన్నాయి కేసులు మనం నిర్ధారించలేము, మనం కామెంట్ చేయలేము. అయితే రాజకీయ ప్రత్యర్థులు చెప్పేది అంటే ఈ 5400 కేసుల్లో సుమారు 3000 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా బీజేపీ పార్టీ కండవ కప్పుకోవడం వల్ల ఆ కేసుల మందకొడిగా జాగుతున్నాయి, విచారణ ఆగిపోయింది, దర్యాప్తు ఆగిపోయింది అని ఒక కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి అయితే అది ఏ సంస్థ అయినా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడే దర్యాప్తులో ఉంటుంది. ఆ దర్యాప్తు దాని సాక్ష్యాలు విచారణ ప్రకారం జరుగుతుంది. ఇంకొక వాదన ఏంటంటే అసలు కవిత ఈడీతో మోదుతుంది, ఈడీని టార్గెట్ చేస్తుంది, అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది ఒక రకమైన సెల్ఫ్ గోల్ అవ్వచ్చు కవితకి. రెండోది లెటర్ రాయడం కానీ ఈడీ మీద ఆరోపణలు కానీ ఇవన్నీ చేస్తుంది. ఈడీ కూడా తగ్గుదల చూపించకుండా ఈడీ కూడా కేవేట్ వేయడం సుప్రీంకోర్టులో, మా వాదనలు విన్న తర్వాతే దీంట్లో తీర్పు చెప్పండి అని చెప్పడం. సో ఇదంతా కూడా ఏంటంటే కవిత రాజకీయంగా మోడీని విమర్శించవచ్చు కానీ ఈడీ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, తన పని తను అది చట్ట ప్రకారం చేస్తున్న అంతకాలం దాన్ని ఎవరు విమర్శించడానికి లేదు. చట్టం పరిధిలో అది చేస్తుందా లేదా అనేదే మాట్లాడాలి. చట్ట పరిధిలో చేస్తున్నప్పుడు ఈడీని ఎలా టార్గెట్ చేస్తుంది అనేది ఎక్కువ మంది విమర్శిస్తున్నారు కవిత గురించి. కవిత కేసీఆర్ని వేరువేరుగా చూడలేము. ఎందుకంటే కవిత తండ్రి గారి తత్వం వచ్చి ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఏం జరుగుతుందా, కేసీఆర్ యొక్క గైడ్లోనే వెళ్తుంది. సో ఈ కేసీఆర్ని కవితను కలిపి చూస్తే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా సరే కేసీఆర్ అయినా సరే ఎదుర్కొన్న ప్రత్యర్థి చాలా బలమైనది కారణమైన, ఎందుకంటే తెలంగాణ విషయంలో చూస్తే తెలంగాణ ఉద్యమం అనేది ఇక్కడ పుట్టడం, దాన్ని పెంచడం, ఉద్యమాన్ని స్థారస్థాయి తీసుకెళ్లడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంటే వీళ్ళు ఏ టాస్క్ తీసుకున్నా బలమైన శత్రువుని లేదా బలంగానే ఎదుర్కొంటున్నారు. సో అధైర్యానికి వెనక్కి వెళ్ళడం కానీ లేదా అబ్బో మనం వాళ్ళని ఏమంటాం లే రాజీ పడడం కానీ ఎప్పుడు కూడా చేసుకోలే. ఆ సమయానికి వస్తే ఇంకెక్కువ బలంతో ఢీకొన్నారే కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయాలి. సో ఈరోజు ఈ కేసు విషయంలో చూస్తే కూడా నిన్న కవిత లోపల దర్యాప్తు అధికారిని ప్రశ్నించినట్టు, మరి ఇదేంటి ఈ కేసు కాదు మొన్న ఇంతకుముందు జరిగిన సుజనా సాగర్ కేసు ఎందుకు ఆగిపోయింది, దర్యాప్తు ముందు సాగట్లేరు, వాళ్ళు కణవ కప్పుకున్నారనా, ఇట్లా వాళ్ళని ఎదురు ప్రశ్నించినట్టుగా మనకు వైరల్ అవుతుంది, సమాచారం ఉంది. సరే ఇట్లా ఎదురు ప్రశ్నిస్తుంది, దాంతోపాటు వాళ్ళని అంటే ఇప్పుడు అదే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఏంటంటే రాజకీయ నాయకులు అయితే ప్రెస్ మీట్లు ఏదొచ్చినా నోటు కనేస్తారు, వీళ్ళని అలా అనకూడదు కాబట్టి తనకున్న హక్కుల ప్రకారం సుప్రీంకోర్టు ఆశ్రయించడం, వాళ్ళు అదేవిధంగా దాన్ని కెవిట్ వేయడం, సుప్రీంకోర్టు 24 వాయిదా వేయడం, అయినా కూడా డిఫెండ్ చేస్తుంది, వాళ్ళని ప్రశ్నిస్తుంది ఆ కేసు ఏమైంది అంటే ఏం భయపడతలేదు. కావాలంటే మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే కేసుకు భయపడను అని సంకేతాలు ఇస్తూ సవాలు విసురుతుంది. సరే మరి వాళ్ళు ఉన్నటి సాక్ష్యాలు ఏంటి, ఆ ఫోన్లు ఏంటి అని నిన్న ప్రశ్నించారు. ఈరోజు దాని దగ్గరుండి ఫోన్ను సబ్మిట్ చేస్తుంది, భయపడలే అంటే ఫోన్లు ఇవ్వను పోయాయాను నా దగ్గర లేవని కూడా చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ తను వాళ్ళు ఏదైతే అడిగారో ఆ 10, 15, 12 ఫోన్లు అడిగారో వాటిని తీసుకుని దర్యాప్తు అధికారులకు అది అంటే ఇక్కడ కేసీఆర్ అయినా కవిత అయినా ఎదుటి వాళ్ళకి భయపడరు, వాళ్ళు భయపడకుండా దాన్ని టాస్క్గా తీసుకుని దాన్ని జయించడం ఇంతవరకు కేసీఆర్కి వచ్చినటువంటి పాలసీలు. ఈ విజయాలు కూడా అలాగే ఉన్నాయి, ఏది కూడా సామాన్యంగా తీసుకోలేప్పుడు టాస్క్ పెద్దగా తీసుకోవడం, బలవంతుని ఎదిరించడం, ఇప్పుడు మోడీని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు. తనకు పార్టీ పెట్టి అంటే దేశవ్యాప్తంగా అసలు జాతీయ పార్టీ లేదు, ఉన్న కాంగ్రెస్ కూడా ముక్కలు ముక్కలుగా అయింది, ఏ పార్టీ ఉందో లేదో కూడా తెలియదు, ఏ రాష్ట్రంలో ఉందో ఉందో తెలియని సమయంలో ఓ కొత్త సమూహాన్ని తీసుకొస్తూ మోడీకి సవాలు విచ్చడం కూడా పెద్ద సవాలే. సో ఈ కవిత కూడా అదే తత్వంతో ఈడీ అధికారులు భయపడకుండానే సవాలు విసురుతుంది, వాళ్ళు ఇచ్చిన సవాళ్ళకు ప్రశ్నలు ఇస్తుంది.